కూకట్పల్లి నియోజకవర్గం 121 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గొట్టిముక్కల విశ్వతేజేశ్వరరావు నామినేషన్ వేసే ముందు చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి ఏకలవ్య శిష్యుడిగా పెరిగిన నన్ను ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల వెంగళరావు, మనోల విఠల్, ఉదయరావు, శివ, మేకల రమేష్ డివిజన్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు. పరిపూర్ణ హెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. వీళ్ళు ఏ విధంగా పెట్టారు అనేది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మొట్టమొదటి ఏంటంటే 10 రోజులు అసలు ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఇంత తొందరగా ఇంత ఆదరాబాదరగా ఎలక్షన్స్ పూర్తిగా అంటే నామినేషన్ ప్రక్రియ నుంచి రిజల్ట్ దాకా ఇంత ఆదరాబాదరగా పెట్టడం అనేది వాళ్ళ భయం కనబడుతుంది. అపోజిషన్ పార్టీల మీద వాస్తవంగా వాళ్ళ పునాదులు కదలటం మొదలైంది. జనాలు గమనిస్తూ ఉన్నారు, వీళ్ళు 5 ఏళ్ళ హనీమూన్ టైం పూర్తయిపోయింది. ఇప్పుడు ముళ్ళుకర్ర పెట్టుకొని ఎద్దులని తరిమినట్టుగా జనాలు వాళ్ళ ఓట్లతోని ఈరోజు ఎమ్మెల్యేలను కానీ ఇటువంటి అధికార పార్టీ వాళ్ళని వాళ్ళ అహంకారానికి ఈరోజు వాళ్ళు వాళ్ళ ఓటుతో సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ జనార్దన్ రెడ్డి గారికి నేను ఏకలవ్య శిష్యుని. ఆయన ఆశీర్వాదంతో మా నాన్నగారు నన్ను మొట్టమొదటిసారిగా నువ్వు పోటీ చేయాలరా అని చెప్పినప్పుడు నేను మొట్టమొదటి ఒకటే అనుకున్నా, ఇది వారసత్వ రాజకీయం అని మాట్లాడతారు ఫస్ట్. కానీ ఇప్పుడు ఏమీ క్లియర్గా లేదు. క్లియర్ లేని టైంలో పార్టీ పరిస్థితి బాగాలేని టైంలో కూడా మేము ఖచ్చితంగా కొట్లాడాలి. కొట్లాడి పార్టీకి మేము పార్టీ మా పట్ల మా విధేయత కూడా చూపించుకోవాలనే భావంతో నేను ముందుకొచ్చినాం. ఇంటింటికి తిరుగుతాం. మా నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ మేము చెప్తాం. ఈ ఐడియాలు వీళ్ళు ఏ విధంగా నిద్రపోయారో కూడా మేము ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా. టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వలసలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. తప్పనిసరి కుక్కట్పల్లి మేము చేసిన పనులు, మేము ప్రతి డివిజన్ ప్రతి మా గురించి డివిజన్లు అందరు తెలుసు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ గెలపడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. మేము గతంలో చేసిన పనులే మాకు ఇలా గెలుపుకు సాహసంగా ఉంది.